నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యా సంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మత్తు పదార్థాలు, గంజాయి, ప్యాకేజ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తదితర పదార్థాలను వాడటం వలన వచ్చే నష్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ బాలకృష్ణ సూచించారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన సే నో టు డ్రగ్స్ అవగాహన సదస్సులో సిఐ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వాడకం, అనర్థాలు గురించి వివరించి చెప్పారు. పెద్దలు మద్యం, పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారని, విద్యార్థి దశలో కూల్ డ్రింక్స్, కెమికల్స్ కలిపిన ప్యాకేజీ ఫుడ్ తింటూ విద్యార్థులు తమ భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని వివరించారు. డ్రగ్స్ వాడితే ఎన్ని అనర్థాలు వస్తాయో ఆయన విద్యార్థులకు కులంకసంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, ఎస్సీబీ సిబ్బంది, స్థానిక మహిళా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. బీర్, విస్కీ, రమ్ము, జిన్, వోడ్కా, కాక్టైల్. బీర్ వచ్చేసరికి హైయెస్ట్ పర్సంటేజ్ 7.5% ఉంటుంది. లిక్కర్ వచ్చేసరికి 25% ఉంటుంది. అంటే లిక్కర్ అంటే మనకి వైన్ గానీ, వైన్ లో కూడా తక్కువే ఉంటది. మనకి విస్కీ, బ్రాందీ ఇటువంటి వాటిలో 25% వరకు లిక్కర్ ఉంటుంది. అంటే దాంట్లో దాని వల్ల ఏంటంటే ఆ తాగితే మత్తుగా ఉంటుంది. ఈ పైట బోళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, రోడ్ల మీద పడి కింద దొల్లతా ఉంటారు పని పాట లేకుండా. మరి ఈ మత్తు పదార్థాలు తీసుకోవటం ఏమవుతుంది, ఉన్న పరువు కాస్త పోతుంది. అంతేనా కదా, మన తల్లిదండ్రుల్లో గానీ బంధుమిత్రుల్లో గానీ ఎవరైనా ఉన్నారా, ఉంటే చెప్పండి, నాయన నీ వల్ల మా పరువు పోతుంది, మేము రోడ్ల మీద వెళ్ళలేకపోతున్నాము, స్కూల్కి కూడా వెళ్ళలేకపోతున్నాము, చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా మమ్మల్ని గేలి చేస్తున్నారు, దయచేసి నువ్వు తాగితే మేము సరిగ్గా చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి నువ్వు ఇటువంటి దుర్వ్యసనాన్ని మానుకొని మాకు మంచి తండ్రిగా ఉండు అని చెప్పని మీరు చెప్పండి. చిన్నపిల్లలు మీరు చెప్తే వాళ్ళు వింటారు, అవునా కదా? అబ్బాయి కంటే అమ్మాయి చెప్తేనే తండ్రి ఎక్కువ వింటాడు, అవునా కదా? కాబట్టి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పండి. అలాగే గంజాయి, గంజాయి బంతి మొక్క ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది, బట్ దాని మీద ఇంకో మొర ఎక్కువగా పెరుగుతుంది. ఇదేమిటి, ఈ గంజాయి ఆకులు, గింజలు, పువ్వులు, కాండము ఇవన్నీ ఒక హుక్క లాంట్లో వేసి వీళ్ళు కొంతమంది పని పాట లేని వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, రైల్వే స్టేషన్ ఏరియాల్లోనూ తర్వాత ఊరికి దూరంగాను పాడుబడిన గుళ్ళ దగ్గర కూర్చొని ఈ హుక్క వెలిగించుకొని దమ్ము పీలుస్తూ ఉంటారు. ఈ దమ్ము పీలటం వల్ల ఏంటంటే వీళ్ళకి 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ మత్తు వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ మత్తులో వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మొన్న ఒక వ్యక్తి ఒక చిన్న పాప మెడ పోసాడని కూడా మీరు విని ఉంటారు, పేపర్లో చూస్తున్నారా, తెలుసుకోండి. ఆ మత్తులో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు. నేను మీ పేర్నాడ్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించే ప్రార్థన.